కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాబట్టి మీరు ఒక అంశం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. షర్మిల గారు కూడా రేవంత్ రెడ్డి గారిని ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిలర్స్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్పేసి మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి అని ఉన్నారు, ఉత్తమ్ అని ఉన్నారు, ఆనలద్రికి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే కొన్ని ప్రచారాలు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు అడిగారని చెప్పేసి, ఎందుకని ఇలాగా విన్నారా మీ దాకా వచ్చాయి కనీసం? ఒక్క నిమిషం, దీనికి రివర్స్ ఆన్సర్ ఇవ్వాలి నేను. వైఎస్ఆర్ సిపి వాళ్ళు కాదు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు అని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటుంది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేశారు అనే విషయం. ఇంకా దీన్ని రివర్స్ గా మాట్లాడితే నేను ఏం చేయలేను. మద్దతు ఎందుకు అడుగుతారండి? మద్దతు ఏం అవసరం ఉంది వాళ్ళని అడగడం? అసలు నిజంగా మీరు ఒక విషయం గమనించండి, తెలంగాణలో మొన్న నాగార్జున సాగర్ లో జరిగినటువంటి ఒక్క రోజు ముందు రాత్రి 11 గంటలకి ఎన్నికలు రేపు పొద్దున ఉన్నాయంటే 29వ తారీఖు రాత్రి 11 గంటలకి పోలీసుని మోరాయించి అక్కడ గేట్లను పగలగొట్టేసి లోపలికి వచ్చినటువంటి విషయం మనం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసినటువంటి విషయం మనం మర్చిపోలేదు. ఇంకా వారం రోజులు కూడా అవ్వలేదు. అయినా గాని అసలు కేంద్రం చూసుకోవాల్సినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆ ఇష్యూని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది? దాని మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? ఇప్పటి వరకు బీజేపీ పార్టీది అంటే ఇంతవరకు ఏం లేదు. అసలు ఎవరండి కేంద్రం కదా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళకి ఏం సంబంధం? పోలీస్ కి ఏం సంబంధం? వైఎస్ఆర్ సిపి అధికార పార్టీకి ఏం సంబంధం? అసలు కి సెంట్రల్ కదా చూసుకోవాల్సింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని. సుజాత గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలు వైరల్ చేస్తున్నటువంటి ఒక సోషల్ మీడియా పోస్ట్ అది వినిపిస్తాను. వైఎస్ జగన్ అన్నకు ఫోన్ చేస్తున్న రేవంత్ రెడ్డి, ఖమ్మం నల్గొండ ప్రజాప్రతినిధులకు మీరు చెప్పండి నాకు మద్దతు ఇవ్వమని, మీరు చెప్తే వింటారన్నా రేవంత్. తెలంగాణ సీఎంగా ఎవరుండాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే డిసైడ్ చేయబోతూ ఉన్నారు. ఇది కదా మాస్ లీడర్ పనితనం. రేవంత్ కూడా జగన్ అన్నకు కాల్ చేసి అడగటం ఏదైతే ఉందో అబ్బబ్బా సూపర్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియా అట్లాంటివి ఎన్నో ఎన్నో రాసుకోవచ్చు. ఏముందండి సోషల్ మీడియాలో టైప్ చేయడానికి మన ఫోన్ మన చేతిలో ఉన్నటువంటి అంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి తన స్వయం కృషితో ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముఖ్యమంత్రికి ఎదిగిన నేత జగన్ రేవంత్ రెడ్డి గారు. అసలు జగన్ గారికి రేవంత్ రెడ్డి గారు కంపేర్ చేసినే లేదు. అవును, లేనే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు పేరే చెప్పుకున్నారు. ఇప్పటి వరకు కూడా రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేసినటువంటి అభివృద్ధి పథకాల పేర్లు చెప్పుకొనే ఆయన ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అక్కడ వైఫల్యం చెందిన రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, అది కొంత బాధాకరమ్మ. ఇంకో విషయం చెప్పాలనంటే, హైదరాబాదు సరౌండింగ్ లో షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బి నగర్ ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లకి చాలా మందికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఫోన్ చేసి కాంగ్రెస్ కు ఓట్ వేయొద్దు అని చెప్పినటువంటి నిజాలు మేము అతి త్వరలో బయట పెడతాము. అవి కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు చూడండి అసలుకి కూకట్పల్లిలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో, కూకట్పల్లిలో గానీ, కుత్బుల్లాపూర్ లో గానీ, షేర్లింగంపల్లిలో గానీ, రాజేంద్ర నగర్ లో గానీ, ఎల్బి నగర్ లో గానీ, మహేశ్వరంలో గానీ, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్ మేము అన్ని బయట పెడతాము. ఎందుకంటే ఒక్కటి ఆధారం ఉంది కదండి, ఎన్నికలు పొద్దున ఓటింగ్ జరుగుతుందంటే రాత్రి నాగార్జున సాగర్ మీద అటాక్ చేసినటువంటి విషయం, ప్రభుత్వం ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి, కాంగ్రెస్ పార్టీ మీద ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసింది అని అంటే అది మీ వైఫల్యం. చూడండి నాగార్జున సాగర్ లో 58,000 ఓట్లతో మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది ఎవరన్నా పట్టించుకున్నారా? అది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి డ్రామాని ప్రజలు గమనించి ఏ మ్యాండేటరీ 20,000 ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు 58,000 వన్ సైడ్ ఓటింగ్ గుద్ది గెలిపించుకున్నారు. ఇంకా చాలా ఓట్లు వచ్చేవి హైదరాబాద్ లో, ఒక్క సీటు కూడా రాకుండా కారణం అంటే ఏదైతే సెటిలర్స్ డిసైడ్ అయ్యారు కేసీఆర్ పార్టీకి ఓటు వేయొద్దు అని అంటే భయభ్రాంతులకు గురి చేశారు వీళ్ళు. ఎన్నో రకాలుగా ఓటర్లకి బెదిరించారనే విషయం కూడా ఆ నోట ఈ నోట బయటకి వచ్చినటువంటి విషయం వాళ్ళు మర్చిపోతే నేనేం చెయ్యలేను. ఇది బీజేపీ పార్టీకి సంబంధం లేకుండా బీజేపీ పార్టీ కూడా ఈ రోజు అంతర్గతంగా వైఎస్ఆర్ సిపితో లోపల పొత్తులు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద మేం ఖండించాం కానీ బీజేపీ ఖండించలేదు ఇప్పటి వరకు అని అంటే వీళ్ళందరూ అంతర్గతంగా ఒకటే. ఈ విషయం పక్కన పెడితే, మీరు ఇందాక అందరు మాట్లాడుతున్నారు
రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యాలి, బట్టికి ఎందుకు ఇయ్యద్దు, వైఎస్ షర్మిల చెప్పింది వైఎస్ షర్మిల అన్నది అని అంటే అది పూర్తిగా మా పార్టీ నిర్ణయము. మీరు ఇంకో విషయం గమనించాలి, ఎన్నికలు జరిగిన తర్వాత మొన్న ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాగానే ఇక్కడికి మన డికే శివకుమార్ గారు సాయంత్రం 7 గంటలకి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అందరూ ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న తర్వాత రాత్రి 9 గంటలకి మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చింది. ఈ విషయం మనం మర్చిపోవద్దు. అందరు ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు వాళ్ళు. కానీ ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా నాకు ముఖ్యమంత్రి కావాలని బహిరంగంగా ఎక్కడ చెప్పినటువంటి విషయం కాదు. వాళ్ళకు కావాల్సినటువంటి పోర్ట్ఫోలియోల గురించి వాళ్ళు మాట్లాడారు. ఢిల్లీకి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టిని పిలిచి మాట్లాడి పూర్తి స్థాయిలో రేపు కేబినెట్ విస్తరణ గురించి, వాళ్ళు సీనియర్ నాయకులు కాబట్టి వారిని పిలవడం జరిగింది. వాళ్ళు ఎక్కడన్నా మీరు ఒక్క మాటనన్నా నా నేనెందుకు ముఖ్యమంత్రి కావద్దు అని ఎక్కడన్నా మాట్లాడుంటే ఆ క్లిప్పింగ్ మాకు పెట్టండి. కేవలం వాళ్ళు రేపు పొద్దున వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, వాళ్ళు మిగతా కేబినెట్ విస్తరణ గురించి చర్చలు జరుపుకోవడానికి ఢిల్లీకి పిలిపించారు. నిన్న నేను అక్కడే ఉన్నాను, మొన్న కూడా అక్కడే ఉన్నాను, హోటల్ ఎల్లాలో ఉన్నాను నేను అక్కడే. నా ముందు రేవంత్ రెడ్డి గారు నిన్న బయటకు వెళ్తుంటే మీడియా దుష్ప్రచారం, అప్పుడే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి విషయంలో గొడవ జరుగుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా ముందు బయటకు వచ్చేసి ఇదంతా కాదు నేను కూడా సీనియర్నే నాకు అవకాశం ఇయ్యమని అడిగారు, అన్ని అబద్ధాలండి. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కూడా నాకు ముఖ్యమంత్రి ఇవ్వమని ఇక్కడ సుజాత గారు ఎవరో దుష్ప్రచారం చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరించేటువంటి వారందరూ దుష్ప్రచారం చేశారు. మీరు కావాలంటే 1 వీక్ నుంచి కూడా మొత్తం అబ్జర్వ్ చేయండి. ఎస్, నేను అదే చెప్తున్నాను కదండి, వీళ్ళు ఒకటన్నా ఈరోజు ప్యానెల్ లో బీఆర్ఎస్ వాళ్ళు లేరు కాబట్టి మేము వాళ్ళకి క్వశ్చన్ చేయలేకపోతున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి బీజే బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదా చెప్పండి. షర్మిల కాంగ్రెస్ సపోర్ట్ చేస్తానే అనుకుంటూ కాంగ్రెస్ గెలిచిన తర్వాత బ్లాక్ మెయిలర్ కి అవకాశం ఇయ్యొద్దు అని అని మాట్లాడితే పక్కనున్నటువంటి వాళ్ళ అన్న గురించి కూడా ప్రశ్నించాలి కదా. నువ్వు కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నావు, మీ అన్నగారు ఎన్నికల ప్రచారం. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అన్ని సక్రమంగా జరగట్లేదు, అక్కడ కూడా అప్పులు అయిపోతున్నాయి, అక్కడ కూడా ప్రజాస్వామ్యం సరిగ్గా లేదు, నియంత పాలన లాగానే వెళ్తోంది అక్కడ. మరి అక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం నీకు ఉంది కదా సోదరి, మరి అక్కడ మీ అన్నని ప్రశ్నించకుండా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద నువ్వు ప్రశ్నిస్తున్నావంటే అక్కడనే అర్థం చేసుకోవాలి. మీ అన్న చెప్పిన మాటలు నువ్వు కూడా బయటకు చెప్తున్నావు అని అంటే ఆయన అంతర్గతంగా చెప్పాడు, ఈవిడ బహిరంగంగా చెప్పింది. మొత్తానికి సుజాత గారు, షర్మిల గారి పాత్ర ఏమేరకు ఉండబోతా ఉంది తెలంగాణ కొత్త